ఇక ఇప్పుడు సాధారణంగా అంటే డాన్స్ బా చేస్తున్నారు, పాటలు బా పాడుతున్నారు, ఇన్ని కబుర్లు చెప్తున్నారు. సో మీలో ఎవరికైనా స్టోరీ రైటింగ్ అలవాటు ఉందా? ఏదైనా మంచి కథ రాద్దాం అనుకున్నారు ఎప్పుడైనా? బా కథలు చెప్తుంటారు మీరు, కథలు కథలు. సో మంచి కథ చెప్తారు అయితే వెరీ గుడ్. మీ ఎంత టైం అంటే అంత టైం తీసుకోండి, 3 మినిట్స్ లో అయిపోవాలి. రెడీయా? నువ్వు ఇక్కడికి వస్తే చెప్. అంటే యాక్షన్ సీక్వెన్స్ లో కొట్టరు కదా నన్ను. అరే సైలెంట్ గా ఉన్నారు, చాలా ఇంటెన్స్ ఉన్నట్టుంది ఈ స్టోరీ. ఎవరు మాట్లాడగలరు? ఓపెన్ చేస్తే థియేటర్ హీరో హీరోయిన్ భార్య భర్తలు. హీరో హీరోయిన్ భార్య భర్తలు నలుగురు ఉన్నారు అయితే. వావ్. కాదు, హీరో హీరోయిన్ భార్య భర్తలు. అదే మా హీరో హీరోయిన్ భార్య భర్తలు నలుగురు. భార్య పెట్టే టార్చర్ భరించలేక భర్త సూసైడ్ చేసుకుని చంపుతారు. అది కామన్. ఓకే, మనం ఇప్పుడు ఇంటర్వెల్ కి వచ్చాం, ఫ్లాష్ ఫ్రెండ్ లోకి వెళ్దాం. ఫ్లాష్ ఫ్రెండ్? ఫ్లాష్ బ్యాక్? అంటే బ్యాక్ వెళ్తే ఫ్లాష్ బ్యాక్, ఫ్రెండ్ కి వెళ్తే ఫ్లాష్. ఓ, ఫ్రెండ్ కి వెళ్తే ఫ్లాష్ ఫ్రెండ్. అయిపోగానే చెప్పమ్మా. అయిపోయింది. మళ్ళా 700 సంవత్సరాల తర్వాత వాళ్ళిద్దరు మళ్ళీ పుడతారు. ఎంత టైం పట్టింది? హీరో హైదరాబాద్ లో పుడతాడు. హైదరాబాద్ లో? హీరోయిన్ అమరావతి లో పుడుతుంది. అమరావతి లో పుడుతుంది. వెరీ గుడ్. కట్ చేస్తే మళ్ళీ ఎందుకు కట్ చేయడం? అరే నీళ్ళు తీసుకురండి. ఎక్కిళ్ళొస్తే హీరోయిన్ కి దాహం వేస్తుంది. హీరోకి ఎక్కిళ్ళు వస్తే హీరోయిన్ కి దాహం వేస్తా? మా హీరో మేము. హీరోయిన్ కి గిరిగా. హీరోయిన్ కి జలుబు చేస్తే? హీరోయిన్ జలుబు చేస్తే టాబ్లెట్ ఏమో హీరో వేసుకుంటాడు. హీరోకేమో? మరి రొమాంటిక్ గా ఉన్నారు వీళ్ళు. ఇంతలో ఆ సమయం రానే వచ్చింది. ఆ సమయం వచ్చింది 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 వచ్చింది. తర్వాత హీరోయిన్ 10th ఫెయిల్ అవుతది. రావు సక్కని తల్లి రావులమ్మ రావులమ్మ రాయలేకు సుమ్మా ఎందుకమ్మా ఎందుకమ్మా. ఆ సబ్జెక్ట్స్ ని క్లియర్ చేసుకోవడం ట్యూషన్ కోసమని అందరు పెట్టొస్తారు. సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి. హీరోయిన్ అమీర్పేటలో అడుగు పెట్టంగానే అబ్బా అరే రే 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 మాధపూర్లో కొండలు మాధపూర్ కూడా అబ్ డబ్బి అబ్బా తగిలిపోతే కథ చెప్పకండి. మామూలుగా వస్తుంది భయం వేస్తుంది నాకు. అమీర్పేటలో బిల్డింగ్లు అవి అడిగేసి చూడు పగిలిపోతాయి. ఉప్పల్లో స్టేడియం లో నిప్పుల వర్షం కురుస్తుంది. మీది వాతావరణ శాఖ. ఇంతలో హీరోయిన్ కిడ్నీలో ఆ రాయిని కరిగించడం కోసం గుళ్ళు గోపురాలు బాబులు కూడా కలిసి కానీ నో యూస్. ఇంతలో హీరోయిన్ తల వెంట్రుక ఎగిరి హీరో మీద పడుతుంది. మీరు ఇద్దరు దోమల మంది అమ్మేవాళ్ళ? ఆశ్చర్యమో అద్భుతమో ఏమో తెలియదు కానీ హీరో కిడ్నీలో రాయి క్యాండీ క్రష్ లో క్రాష్ లాగా తగిలిపోతుంది. అందరు ఆశ్చర్యపోతారు. అవునవును కరెక్ట్, నేను కూడా అంతే. ఇంతలో విలన్ ఎంట్రీ ఇస్తాడు. అమ్మ వచ్చాడు దొంగల. హీరోయిన్ మీద అటాక్ చేస్తాడు. జాన్ ఇది విన్నావా? నేను నమ్మలేకపోతున్నాను. ఇప్పుడు ఇంటర్వెల్. అబ్బా నాకు ఇంటర్వెల్ లో అటు ఇటు వెళ్ళి రావడం అలవాటు. నేను ఇప్పుడు వస్తా. ఫస్ట్ టైం కి చాలు నాకు, నేను ఈ సినిమా చేస్తా. ఓకే ఇప్పుడు ఓపెన్ చేస్తే నేను చేస్తున్నాను. హీరోయిన్ ఒక చీకటి గుహలో బంధిస్తారు. అప్పుడు ఆ టైం కి మళ్ళీ హీరోయిన్ వస్తుంది. హీరో అక్కడికి వచ్చి
తన పనిలో తాను నిమగ్నమైపోతుంటే అలా అరుస్తా అబ్బా భలే అరిచింది. హీరో ఏమనుకుంటాడంటే ఒక స్వచ్ఛ భారత్ ని నాశనం చేస్తున్నాడేమో అనుకుని అరే బెల్ట్ తీసుకురంట లేడీ విలన్ ఆయన ఎంత వస్తుందేమో అనేసి ఉరుకుతాడు. ఉరికితే అప్పుడు మళ్ళీ సడన్ వెనుక తిరిగి చూస్తే ఆయన గతం గుర్తుకొస్తుంది. అడిగి పిచ్చా అప్పుడు హీరోయిన్ కి కథ గుర్తుకొస్తుంది. చాలా బాగుంది. ఇప్పుడు ది ఎండ్. కథ గుర్తుకొస్తుంది. కథ గుర్తుకొచ్చి హీరోయిన్ ని కాపాడేసి కాపాడేసిన తర్వాత మొత్తం అయిపోయిన తర్వాత మళ్ళా హీరోయిన్ ని కాపాడేసి ఆయన తీసుకుని పోతాడు. విలన్ ఎవరో తెలియాలి కదా మీకు. విలన్ ఎవరో తెలియాలి కదా. ఆ విలన్ సెకండ్ పార్ట్ లో చూడండి. అబ్బా భలే ఉంది కదా. ఇంతకి దీని పేరు చెప్పలేను కదా. సూర్య 24 లాగా సత్య 84. అబ్బా సూపర్ ఉంది కదా అబ్బా. అరే నాకు ఎంత బాగా నచ్చిందంటే అసలు ఆ గుర్రం చేసింది చూసాం మధ్యలో. గుర్రం లేదా? సుమోలు రెండు ఎదురెదురు పడతాయి. సుమోలు కూడా లేవు. సూపర్ గా లేవా? ఆ ఏనుగు తొండానికి బాణం పెట్టి అది కూడా లేదా? మరి ఏముంది? ఇరా ఇరాయిన్ వైఫ్ హస్బెండ్ ఇరా ఇరాయిన్ 700 ఇయర్స్ జూయి 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 వండర్ఫుల్ సూపర్. ఎన్ని కోట్లు ఖర్చైనా పర్లేదు, నిన్ను అర్జెంట్ గా ఉగాండా పంపిస్తాను, అక్కడ ఒకసారి రీసెర్చ్ చేసుకుని తిరిగి వచ్చేసి. ఓకే థ్యాంక్ యూ. ప్రదీప్ నేను కూడా చెప్తాను స్టోరీ. నువ్వు కూడా చెప్తావమ్మా స్టోరీ. ఏంటి ప్రదీప్ భయపడ్డావా? భలేవారే బాధపడ్డా. లేదు లేదు నువ్వు వినాలి. సేమ్ జానరా? నో నో ఇది ఒక లవ్ స్టోరీ. మరి ఆవిడ చెప్పింది ఏంటి? హారర్ స్టోరీ. ఆవిడ చెప్పింది లవ్ స్టోరీ. ఓకే చెప్పండి. స్టార్ట్ చేయమంటావా? అబ్బా ఓపెన్ చేస్తే మరి రా. మరి ఓపెన్ చేస్తే హీరో ఫ్లైట్ నుంచి అదే అనుకుంటాను. మా సుబ్రహ్మణ్యం అంటే గోకుండా లైట్ చెప్తున్నాడు, వాడిని చూపిస్తున్నాను. ఓపెన్ చేస్తే హీరో ఫ్లైట్ నుంచి దిగాడు. ఆగాక దిగాడా? అప్పుడే ధమాల్. నాకు తెలుసు సూట్ కేస్ కింద పడిపోయింది. కాదు సూట్ కేస్ తగిలింది, కాల్కి పడిపోయిపోయాడు. ఇతను పడిపోయిపోయాడు. ఈ ధమాల్ ఎక్కడి నుంచి వచ్చింది? తను పడిపోయాడు కదా. ఓకే ఓకే ఆర్ఆర్ లో కవర్ చేద్దాం. అప్పుడు సడన్ గా ఒక చెయ్యి తన హెల్ప్ చేయడానికి వచ్చింది. అబ్బా ఇంకొక చెయ్యి వచ్చిందా? ఆ ఇంకొక చెయ్యి ఎవరంటే హీరోయిన్. ఇది ఇంపార్టెంట్ పాయింట్. నాకు చాలా ఇష్టమైన పాయింట్. అమ్మాయి హెల్ప్ చేయగానే హీరో చూస్తూ 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 పడిపోయాడు అమ్మాయికి. అంటే సినిమా స్టార్టింగ్ లోనే అమ్మాయి హ్యాండ్ ఇచ్చింది. అప్పుడు తెలిసింది అమ్మాయి అందు ఆ ఎయిర్పోర్ట్ లో స్వీపర్ అని. సుప్రత పరిశుభ్రత పకీజా. అబ్బాయి ఏమో పెద్ద మిలినియర్ కొడుకు. తను మిలినియర్ అని తెలిస్తే లవ్ ఎక్కడ యాక్సెప్ట్ చేయదు అని చెప్పి తను కూడా వాష్రూమ్ క్లీన్ చేసే పనిలో చేరాడు. సూపర్. ఆ అమ్మాయిని నమ్ముకుంటే మిలినియర్ కొడుకేనా మరుగుదొడ్లు తుడవలసిందే. అయితే అప్పుడే తెలిసింది ఏంటంటే అమ్మాయికి 70 ఏళ్ళ ముసలాడితో పెళ్లి కుదిరింది. ఇది వినగానే అబ్బాయి చాలా బాధపడి డైరెక్ట్ గా సుమో వేసుకొని అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. అమ్మాయి వాళ్ళ విను ప్రదీప్ ఊహిస్తా తన ప్రేమ గురించి చెప్పగానే పెళ్లి కొడుకు పెళ్లి హీరోని పడా పడా బాదాడు. అది చూసి హీరోయిన్ ఇంప్రెస్ అయ్యి లవ్ లో పడిపోయింది. ఎయిర్పోర్ట్ లో స్వీపర్ ని చేసుకునే కన్నా 70 ఏళ్ళ ముసలాన్ చేసుకోవడం బెటర్ అని వినండి. పెళ్లికి
ఒప్పుకుంది. వావ్ ఇంట్రెస్టింగ్. కానీ హీరో వదలలేడు అమ్మాయిని. వాడు దరిద్రం అంతే. ఏం లేదు సరే అంటారు దాన్ని. పెళ్లి కూతురికి తాళి కట్టే టైంలో అప్పుడు హీరో వచ్చి ఆపండి అన్నాడు. కట్ చేస్తే సూపర్ వినండి వినండి. అయితే వెళ్ళి ఆపండి అనగానే అందరు షాక్ తో చూస్తారు. ఇంటర్వెల్ ఇదిగో నాకు చిన్న పని ఉంది. ఈ పరిస్థితిలో ఆగలేను ప్లీజ్. పాప్కార్న్ తినడానికి వెళ్దాం. ఈ పరిస్థితిలో నో ఇన్కమింగ్ కాల్. ఓపెన్ చేస్తే పరిస్థితి అర్థం చేసుకో. కూర్చోండి కొద్దిసేపు. ఇది కూర్చునే పరిస్థితి కాదమ్మా. పెళ్లి కొడుకు మైనర్ అని చెప్తాడు. అదేంటి 70 ఏళ్ళ పెళ్లి కొడుకు 17 ఏళ్ళ అనుకుంటే అబ్బాయి పుట్టింది 20. నువ్వు సౌండ్ పెడితే ఆవిడ ఆపట్లేదు. సౌండ్ పెద్ద ఆపేదరికి ఆగి మళ్ళీ చెప్తుంది ఆవిడ సౌండ్ లేదు పెట్టగరా. అబ్బాయి ఆల్మోస్ట్ లీప్ ఇయర్ కాబట్టి అబ్బాయికి ఇంకా 18 ఇయర్స్ కంప్లీట్ కాలేవు. అరే కొన్ని రాళ్ళు అంటారు జేబులు వేసుకుంటారు. పెళ్లి కొడుకు మైనర్ కాబట్టి పెళ్లి ఆగిపోతుంది. అవునవును. పెళ్లి ఆగిపోగానే పెళ్లి కూతురు వాళ్ళ ఫ్రెండ్ ఉన్నాయి చచ్చిపోతుంది. కరెంట్ పోయింది కరెంట్ పోయింది సినిమా అయిపోయింది వచ్చింది. ఎందుకంటే తనకి హార్ట్ ప్రాబ్లం. వింటా పక్క పక్కన కూర్చున్నావు అందుకని. ఇవన్నీ తెలుసుకున్న అమ్మాయి పిచ్చి అయిపోయింది. ఇంకా అబ్బాయి అమ్మాయిని బాగు చేయించాలని. సో యాక్చువల్ గా ఎక్స్ప్రెస్ రాజాలో వింటరా నేను. అయ్యో బలవారే ఓన్లీ 100 రూపాయలు చేస్తుంది చౌలిటే ఉన్నాయి. మెమరీ లాస్ అయిందని అబ్బాయి అంతా ఆస్తులు. ఇప్పుడు ఏంటంటే నీకు టాస్క్ ఉంటుంది అసలు టైటిల్ విన్నర్ ఎవరు అనేది డిసైడ్ అవుతుంది. అమ్మాయి గురించి ఆస్తులన్నీ అమ్మేసుకున్నాడు. ఎవరు టాస్క్ గెలుస్తారో వాళ్ళే ఎక్స్ప్రెస్ అదే టైటిల్ గెలుస్తారు. ఓకేనా? సూపర్ నానా వండర్ఫుల్. ఇక అబ్బాయి కూడా పిచ్చోడు అయిపోయాడు. ఇద్దరు కలిసి మెంటల్ హాస్పిటల్ లో డ్యూయెట్లు పాడుతున్నారు. విను పది నీకు పిచ్చి నాకు పిచ్చి ఒకరికొకరం పిచ్చి పిచ్చి. ఇంతకి టైటిల్ ఏంటంటే ప్రేమ అనేది ఒక పిచ్చి. ఆహా నిజంగా ఇంత ధైర్యం చేసి ఇంత పిచ్చి కదా ఇప్పటివరకు ఎవరు చెప్పలేదు. క్లాప్స్ కొట్టిన సార్ గట్టిగా. సొంతంగా రాస్తున్నాం అమ్మా ఇది మీకోసమే.